నామములో మీ అందరికీ శుభములు సామాన్య మూడవ మంగళవారము దావీదు మరియు ఇస్రాయేలు జనులు దేవుని మందసమును ఆనందముతో తమ నగరికి కొనివచ్చిరి మొదటి పట్టణము సమోవేలు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఆ దినములలో మందసము మూలముగా యావే ఉభే కుటుంబమును అతని ఆస్తిపాస్తులను వృద్ధి చేసెనని దావీదు వినెను అతడు సంతసముతో మందసమును తమ నగరికి కొనివచ్చెను వాహకులు మందసమును ఎత్తుకొని అర ఆరడుగులు వేసిన పిదప దావీదు కోడెను బలిసిన పొట్టేళ్లను చంపి బలి అర్పించెను రాజు యాచకులు ధరించు నారబట్ట దాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడెను అతడును ఇస్రాయేలీలను కొమ్ము నూదుచు పెద్ద పెట్టున నాదములు చేయుచు యావే మందసమును ప్రోలికి కొనివచ్చిరి జనుడు మందసమును కొనివచ్చి దావీదు ముందుగానే సిద్ధము చేసిన గుడారమున ప్రతిష్ఠించిరి రాజు దహన బలు సమాధాన బలు సమర్పించెను బలు వసగిన పిమ్మట సైన్యములకు అధిపతి యావే పేరా ప్రజలను దీవించెను స్త్రీలను పురుషులనక ఇస్రాలియుళ్లకు అందరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను ఖర్జూర ఫలములను ఎండిన ద్రాక్ష పండ్లను పంచిపెట్టెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ఈ మహిమాన్వితుడైన రాజు ఎవడు అతడు మహాబలవంతుడు మహావీరుడైన ప్రభువు యుద్ధవీరుడైన ప్రభువు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలచి ఆయనను పిలవనంపిరి జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండియుండెను మీ తల్లియు సోదరులను వచ్చి నీ కొరకు కాచుకొనియున్నారు అని కొందరు చెప్పిరి అందుకు యేసు నా తల్లి ఎవరు నా సోదరులెవరు అని తన చుట్టూనున్న జనులను చూచి ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను ఏలైనా దేవుని చిత్తమును నెరవేర్చువారే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక